హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ప్రియా. ఎలా ఉన్నారు అందరూ? మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడిగాను, సో దానికి ఆన్సర్స్ చాలామంది చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ రైట్ ఆన్సర్ ఏంటో నేను ఈరోజు చెప్తాను. అండ్ ఇంకొక రెండు ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్తాను. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను, దానికి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇచ్చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా మొత్తం 5 మినిట్స్ స్టోరీ విని కామెంట్ చేసిన అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ వై అని ఎందుకు మీరు అన్నారో నాకు తెలియదు, కాకపోతే ఆన్సర్ వై ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ మన హీరో ఒక రిజెక్టెడ్ పీస్, తను బాగాలేదు అని చెప్పి తనని ఆల్రెడీ ఒక పర్సన్ రిజెక్ట్ చేశారు. సో అదే రీజన్తో తను ఇంకొక అమ్మాయిని హర్ట్ చేయడం ఇష్టం లేక తను వై కూతుర్ని మారేజ్ చేసుకుంటాడు ఇక్కడ. సో మనీ సంపాదించడం తనకి నాట్ ఏ స్మాల్ డీ, నాట్ ఏ బిగ్ డీల్ కదా. సో ఆల్రెడీ తనకి ఎలా చేయాలి ఏంటి అనేది తనకి తెలుసు. సో మనీ గురించి కాకుండా తను ఆల్రెడీ రిజెక్టెడ్ కాబట్టి ఇంకొక అమ్మాయిని రిజెక్ట్ చేయడం ఇష్టం లేక ఓన్లీ బ్యూటీ గురించి తన వై కూతుర్ని మారేజ్ చేసుకుంటాడు అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి వై. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను అన్నాను కదండి. సో క్వశ్చన్ ఏంటి అంటే చాలామంది సొసైటీకి భయపడి వాళ్ళు చేయాలి అనుకునే పనులు ఏమి చేయట్లేదు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని బతుకుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మనం మన గురించి బ్రతకాలా లేకపోతే సొసైటీ గురించి బ్రతకాలా అనేది నా పాయింట్. సో నా ఆన్సర్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దీనికి ఆన్సర్ ఏంటనేది మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ మామూలుగా రెగ్యులర్గా మన లైఫ్లో కానీ ఎవరికైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి అంటే వాటిని నెగిటివ్గా తీసుకోకండి, పాజిటివ్గా తీసుకోండి. ఎందుకో సింపుల్ రీజన్ చెప్తాను. మనం రోడ్లో వెళ్తుంటే మనల్ని చూసి కుక్కలే అరుస్తాయి, సింహాలు అరవ్వు. అలాగే సింహాలు రోడ్లో వెళ్తూ ఉంటుంటే కుక్కలే అరుస్తాయి. కుక్కల్ని చూసి సింహం అరుస్తుందా? సింహాన్ని చూస్తే మాత్రం కుక్కలు అరుస్తాయి కదా. సో ఈ ఒక్క పాజిటివ్ పాయింట్ తీసుకోండి, మనం సింహాలం అని ఫీల్ అవ్వండి. మనల్ని చూసి ఎవరో మొరుగుతున్నారు అనుకోండి, అంతే. నాకు బోల్డ్ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, మరి నువ్వు జుట్టు దయ్యంలా విరబూసుకుంటావని అదని ఇదని, నా జుట్టు నా ఇష్టం, నేను విరబూసుకుంటాను, కట్ చేసుకుంటాను, లేదంటే మొత్తం జడేసుకొని శుభ్రంగా కూర్చుంటాను. అది వాళ్ళకి ఎందుకు? టైం పాస్కి, పని పాట లేని వాళ్ళు కొంతమంది పిచ్చెక్కించడానికి, మన మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మాత్రమే నెగిటివ్ కామెంట్స్ పెడతారు. సో మీరు వాటిని తీసుకుని వాళ్ళని హీరోస్ చేయకండి. సింపుల్గా కామెంట్స్ని హైడ్ చేయండి, లేదంటే రిపోర్ట్స్ స్పామ్ కొట్టండి, లేదంటే ఛానల్ నుండి బ్యాన్ చేసేయండి. సింపుల్. దానికి మీరు వాళ్ళని తీసుకుని వాళ్ళకి పాజిటివ్ ఇచ్చి వాళ్ళకి వెయిట్ ఇచ్చి వాళ్ళందరినీ మన లైఫ్లో హీరోస్ని చేయకండి. ముఖ్యంగా నెగిటివ్ కామెంట్స్ ఎవరికైనా వచ్చినాయి అంటే నాట్ ఓన్లీ ఇన్ యూట్యూబ్ బయటైనా సరే పాజిటివ్గా తీసుకోండి. సో మీరు సింహంగా ఫీల్ అయ్యి వాళ్ళని కుక్కల్ని చేయండి, అంతేగాని వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వద్దు. ఇది నా హంబల్ రిక్వెస్ట్. సో నెగిటివ్ కామెంట్స్ అనేవి ప్రతి చోట ఉంటాయండి, ఇక్కడే కాదు. సో వాటిని కూడా పాజిటివ్గా చేసుకొని రివర్స్ గేర్ వేసుకుని బ్యాక్కి వెళ్తారో లేకపోతే టాప్ గేర్ వేసుకుని ఫ్రంట్కి వెళ్తారో అనేది మీ ఇష్టం. కాకపోతే వన్స్ మనం రివర్స్ అయ్యి బ్యాక్కి వెళ్తే అలాంటివి చాలా వస్తాయి. అదే టాప్ గేర్ వేసుకుని వాళ్ళని గుద్ది పడేసాం అనుకోండి, సూపర్ ఉంటుంది లైఫ్, ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ కామెంట్స్ గురించి భయపడకండి. సో ఇది గైస్ క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఆన్సర్ మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి ప్లీజ్. స్టే ట్యూన్డ్ రాయల్ ప్రియా ఛానల్, చాలా స్వీట్ అండ్ క్యూట్.